సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక స్కిట్ ప్రెజెంట్ చేయదలుచుకున్నాం. ఆ స్కిట్ థీమ్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీస్ లో కూడా అన్సేఫ్ యాక్ట్ అన్సేఫ్ కండిషన్ అనేవి రెండు ప్రైమరీ రోల్స్ చేస్తాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్ దాని ఇంపాక్ట్ ఏంటనేది మేము ఈ స్కిట్ లో మీకు చూపించదలుచుకున్నాం. మేము టీమ్ ఆఫ్ సైట్స్ నుంచి వచ్చామండి. థ్యాంక్ యూ. మీకు తెలియనిది ఏముంది చిత్రగుప్త, మా పితృవర్యులకు అనారోగ్య కారణముగా మాకు ఈ పరిస్థితి ఏర్పడినది. మేము చాలా ఆనందంగా ఉత్సాహంగా ఎంతో మనోహరంగా రంబ ఊర్వశి మేము రంబోల దంబ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ యమలోకమును పరిపాలించుట మా మీద బహుభారముగా మారినది. దీన్ని ఎలా పరిపాలించాలో, ఈ యమకింకరులు ఈ పాపులను ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియక అస్తవ్యస్తమవుతున్నాము. మీకెందుకు మన దగ్గర ఇద్దరు బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు పిలిస్తే వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎంతమంది కావాల్సి అంతమందిని తీసుకొస్తారు. అడుగున అడునైతే వాళ్ళని ప్రవేశ పెట్టు. అన్సేఫ్ యాక్ట్ అన్సేఫ్ కండిషన్ దేహో యమా దేహో. ఎవరు మీరు చూసినకు బహు విచిత్రముగా ఉన్నారు. ప్రభు నేను అన్సేఫ్ యాక్ట్ మన ఇండస్ట్రీస్ లో చాలా మంది ప్రమాదాలకి ఇంత ఘోరంత దూరంలో పనిచేస్తుంటారు. ఒక్క అన్సేఫ్ యాక్ట్ చాలు 1000 మందిని పట్టుకొచ్చేస్తాను మీకు. మరి మీరు ప్రభు నన్ను మర్చిదిరా. అన్సేఫ్ కండిషన్ మీ ప్రియమైన శిష్యుడిని ఇప్పటి వరకు మన నర్మ హౌస్ఫుల్ అవడానికి కారణం ఎవరు అనుకున్నారు? నేనే. గత ఏడాది హౌస్ఫుల్ అవడానికి కారణం ఎవరు అనుకున్నారు? నేనే. 5000 మందిని తీసుకొచ్చాను ప్రభు. ప్రభు అబద్ధం చెప్తున్నాడు. నేను 6000 మందిని తీసుకొచ్చాను ప్రభు. ఈసారి నేను 10000 తీసుకొస్తాను ప్రభు. హౌస్ఫుల్ చేస్తాను. ఆరు మా పితృవర్యులు మా సీటు కింద నొప్పి పెట్టేది. మీరు మా తల మీద నొప్పిగా తయారైనారు. మీరు ప్రజెంట్ భూలోకము వెళ్ళి ఆ పాపను పైకి ప్రవేశపెట్టుము. అలాగే మనం వెళ్దాం. పదండి. మీరు జాబ్ చేయండి. పర్మిట్ చదవని కూడా చదవలేదాడు. దారా దారా మనోడే చాటగిరి బ్రేక్ కాడ మాస్ వెళ్ళిపోదాం మనం. మేఘాలయ డైరెక్ట్. ఏ మనోజ్ అడిగా చూసావా పిలిస్తాడు. అయిపోయింది ఇప్పుడే ఓలే కదా సార్ పిలిస్తా ఓలే సార్. జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్తలు ఏంటంటే అది పెద్దగా ఇస్తాను మీకు చెప్తాను ఏంటంటే అది పెద్దగా ఏంటంటే మీ యాసిడ్ దగ్గర పనిచేసినప్పుడు చేతికి పీవీసీ గ్లౌజ్ వేసుకోవాలి ఓకే సార్ ఓకేనా గంబూట్ ఉండాలి సార్ ఫెట్స్ ఉండాలి ఫెట్స్ అంటే మామూలు ఫెట్స్ కాదు నాగలాంటి కాదు గాగుల్స్ ఉండాలి ఓకేనా ఓకే సార్ ఓకే ఇవన్నీ పీపీ ప్రాపర్ గా వేసుకుంటేనే మీరు అక్కడ జాబ్ చేయగలుగుతారు ఓకేనా వెళ్ళండి రోజు మాట్లాడుతున్నాను కోసే ఈసారి మీకు కంప్లైంట్ కింద రైట్ చేస్తాను ఇది నీతో లెటర్ రాయించుకుంటాను ఓకేనా ఇది వార్నింగ్ లెటర్ అన్నమాట ఓకేనా ఈసారి నెక్స్ట్ టైం గానీ సేమ్ డీవియేషన్ నేను నీ దగ్గర అబ్జర్వ్ చేశానంటే మాత్రం కంపల్సరీ ఫైన్ పడుతుంది ఫైన్ వచ్చి 5000 నుంచి 6000 వరకు ఉంటది ఫైన్ అర్థమవుతుందా అది వర్క్ అంటే సివియారిటీని బట్టి ఓకేనా చూసాడు ఆడు పనిలేదు ఇంకోటి పని ఇవ్వలేదు నిర్మిస్త ఇంకో ప్లాన్ బి సెట్ చేశాను ఆడు పై బ్రేక్ ఇస్తాడు అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఐబీఎం అనేది ఓబీఎం చేశాను ఎక్కడమే కింద తీయడం నేను క్యాచ్ పడతాను వచ్చాడు సూపర్ రా తమ్ముడు ఇక్కడ లాడర్ కూడా కరడ్ అయిపోయింది సార్ ఒకసారి మీకు ఇది కూడా సేమ్ నిర్మిస్ తీస్తారు సార్ ఒకసారి సార్ ఓకే సార్ ఇంకోన్ సార్ లాడర్ బాగా కరడ్ అయిపోయింది అవును సార్ ఓకే వెరీ గుడ్ మనోజ్ ఇది కూడా నిర్మిస్ దగ్గర ఫోటోలు అయ్యింది తమ్ముడు ఏంట్రా మనకి ఇది ఇటు దొరకలేదు ఏం చెప్తాం తప్పట్లేదు మూడు బట్టి ఈ రోజు మేనేజ్ చేసేద్దాం నెక్స్ట్ టైం పట్టుకొచ్చేద్దాం ఓకేనా ఓకే Don't stop.
99 = 0, 100 = 100. Thank you.